ట్రంప్ గెలిచే అవకాశాలు మనం పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ట్రంప్ గెలిస్తే కనుక ఇండియాకి లాభమా నష్టమా అక్కడ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళకి లాభమో నష్టమని మీరు భావిస్తున్నారా ఈ యుఎస్ విధానాలు ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ గెలవడం వల్ల వచ్చే ఒకే ఒక్క మంచి ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ బొడంకాయ దేశాలు కొట్టుకు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆగుతాయి ఓకే ఆ యుద్ధాలన్నీ చేయడం మానేసి నోరు మూసుకుని కూర్చుని ఉంటాయి ఓకే సో తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇంకా మన ఇండియాకి వచ్చే పరిస్థితికి వస్తే ఎవరి వలన ఉపయోగం జరగట్లేదు హెచ్ వన్ బి వీసాలు హెచ్ వన్ వీసాలు చూసుకున్న గత ప్రభుత్వ విధానాలు ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రంప్ విధానం గతంలో ట్రంప్తో ఉన్నప్పుడు కూడా మనకి ఇండియా వాళ్ళకి చాలాసార్లు అలరబెట్టి లాస్ట్కి ఇటు తిప్పటి తిప్పి ఏదో చేశారు కానీ ఈ నరేంద్ర మోడీ మళ్ళీ జయశంకర్ గారి ధర్మం అని జయశంకర్ గారి ధర్మం నరేంద్ర మోడీ కూడా కాదు ఈయన ఎల్లు ఊంట అంటే ఇండియా ఓట్లే ఇస్తేనే ఇదేదని ఎగేసుకుని వెళ్తూ ఉంటాడు అంతకన్నా ఏం లేదు ఇదంతా ఓవర్ యాక్షన్ బ్యాచ్ కింద చేయాలి అంటే వీళ్ళు ఇండియా ఐ మీన్ బిజెపి వాళ్ళు కానీ కొంతమంది ఆ సెగ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ట్రంప్ గెలిస్తే ఒక మంచి జరిగింది ఇండియాకి నరేంద్ర మోడీ గారికి గాను ట్రంప్ గారికి వీళ్ళిద్దరికి మంచి అసత్ సంబంధాలే ఉన్నాయని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు బైడెన్తో కూడా సంబంధాలు గతంలో ట్రంప్తో ఉన్నప్పుడు ఏం ఊరిగిపోయింది మన దేశానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రష్యా లాంటి కంట్రీ దే ఆర్ ఏ డిఫరెంట్ కరెన్సీ యూరోపియన్ డామినేషన్స్ ఈ ముఖ్యంగా ఈ ముఖ్యంగా అమెరికా యొక్క కరెన్సీ డామినేషన్ని ఎప్పుడైతే చేద్దాం అన్న కాన్సెప్ట్ని కొన్ని దేశాలు అడాప్టబిలిటీతో స్టార్ట్ అవుతున్నాయో సో దానివల్ల వచ్చే పరిణామాలు శుభ ఉంటాయి అంటే మోస్ట్ హ్యాపనింగ్ కంట్రీస్ కింద కనుక చూసుకుంటే ఆ హ్యాపనింగ్ కంట్రీస్లో నుంచి వచ్చే అవుట్కమ్ ఎలా డిరైవ్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రధానికి ఇండియాలో ఇప్పుడు క్రూడాయిల్ తీసుకుంటే ఆనని అగ్రిగేట్ లక్ష ఎనభై వేలు పైచిల్ బ్యారల్స్ని మన క్రూడాయిల్ని ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది ఇండియాలో రష్యా నుంచి కొన్ని ప్రొక్యూర్ చేసి ప్రొక్యూర్ చేసి చేస్తుంది దీంట్లో సో ఒక రిఫైనరీ ఇండస్ట్రీకి ఇక్కడ ఇండియా ఒక ముఖద్వారం అవుతున్నప్పుడు రాబోయే రోజుల్లో సుపరిణామాలు ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా సో ఇప్పుడు మనం దౌత్యం అమెరికాతో చేసుకుని సాధించే దానికన్నా దౌత్యం పాశ్చాత్య దేశాలతో దేంతో మనకి ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి వెసులుబాట్లు ఉంటాయి అనేది చూడాలి మనకి జయశంకర్ గారు ఉన్నారు ఎప్పుడైతే విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న కార్యకలాపాలు నా భూతో నా భవిష్యత్తు అన్ఫార్చునేట్లీ ఆ క్రేట్ అంతా ఎన్డీఏకి కుట్టేస్తుంది కానీ యాక్చువల్గా అతను దౌత్య విధానం అతని విధానాలు అతని ద్వంద్వనీతి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సో దాంతో మనకి ఎప్పుడైతే వెన్ వీఆర్ సస్టైనింగ్ యాజ్ అన్ ఇండియా సూపర్ పవర్గా ఎన్హాన్స్ అవ్వడానికి వెసులుబాట్లు వస్తున్నాయో ఇవాళ ట్రంప్ ఇలాంటి వాళ్ళందరూ నామక వస్తారు ఓకే వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ టెన్ యూవర్లో మనకి ఏం చేస్తారన్న దానికన్నా వాళ్ళ విధానాలతో మనం ఎలా ఎలైన్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ పాశ్చాత్యాతీయాల విధానాలతో దగ్గర ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ వెనక్కి రాడు రైట్ సో వీళ్ళు ఎక్కడి నుంచి పంపించడానికి మనుషులు పంపించడానికి ఇక్కడ మనం దాలతో దౌత్యాలు చేయాల్సిన అవసరం అయితే లేదు అక్కడి నుంచి విదేశీ పెట్టుబడుల రూపంలో మనకు వచ్చి ఒక హ్యూజ్ ఇండస్ట్రిలైజేషన్ జరుగుతూ అలాంటి వేట్ల పట్ల వెసులుబాట్లు తీసుకుంటున్న ప్రభుత్వ విధానాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఇండియా ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్ ఇన్ అ వే అంతేగాని ఎవడో ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టు హెచ్ వన్ వీఎస్ల కోసం వీటి కోసం నెగోషియేషన్స్ అంటే ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ వేస్టింగ్ ఆఫ్ అర్ టైమ్ ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా నేను ఇందాక చూసినప్పుడు రెండు వందల పదకొండు నూట నలభై ఏడు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలైతే ఫుల్ ట్రంప్ డామినేషన్ విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి సో మోర్ అక్కడ ఏంటంటే ఈ రోజు దాకా యుఎస్ హిస్టరీలో లేడీ ప్రెసిడెంట్ లేదు దాకా ఖచ్చితంగా ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ యుఎస్ వాళ్ళకున్న ప్రౌడ్ అండ్ ప్రైడ్ కి కమల హారిస్ అనే క్యాండిడేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసారో హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి